మీరు ఆయన ఏదో గ్రావెలు సింహం అని ఏదో మాట్లాడారట. గ్రావెల్ సింహం అంటే డాక్టర్ గారికి సంపాదన జయంగా ఆయన మనసు ఉండుంటే ఈవేళ ఈ అనపత్నే కాదు తూర్పుగోదావరి జిల్లాలోనే సగం కొనే కదా. ఎందుకంటే ఆయన హాస్పిటల్లో ఒక ప్రభుత్వ జనరల్ హాస్పిటల్కి మించి వస్తారు. ఇక్కడ 10 రూపాయలకే వైద్యం చేసే డాక్టరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మరొకరు లేరు. ఆయనగా మీరు సంపాదన పడు లేదా అక్రమాన్ని అంటగట్టడం ఇదా విజ్ఞత? ఇదా మీకు ఇన్నాళ్ళ నుంచి ఇంత సుదీర్ఘ కాలం పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఏ ప్రాంతంలో ఎవరు ఎటువంటి వారో తెలుసుకోలేని దుస్థితిలో ఉన్నారా? లేదా మీ పక్కన ఉన్నటువంటి ఎవరైనా వారు ఏదో చెప్తుంటే అది మీ నాలుక ఎలా తిరిగితే అలా మాట్లాడతారా?